కరెన్సీకి సంబంధించినటువంటి సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది చాలా లోతైనటువంటి కేసు, ఎందుకంటే ఇవన్నీ తయారు చేయాలంటే చాలా టెక్నాలజీ అవసరం, మెషినరీ అవసరము, దీంట్లో చాలా మంది మనుషులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి దీని మీద సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ గణిరాజ్తో లింక్ అయినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని ముద్రించినటువంటి వాళ్ళు కానీ ఇంతకుముందు ఈ విధంగా ఏమైనా మార్చి ఏమైనా చేశారనే దాని మీద లోతైన విచారణ చేసి దీనికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అపోయేది ఎలక్షన్స్ కూడా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కూడా ఇటువంటి ఏమైనా మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనం ఇద్దరిని అరెస్ట్ చేశాము, పైన పేర్కొన్నటువంటి ఇద్దరిని అరెస్ట్ చేశాము. గణిరాజు అనేటువంటి ఆయన్ని పట్టుకోవాలి. యాక్చువల్గా ఈ 30 లక్షలు తీసుకున్న తర్వాత గణిరాజు తన ఫోన్ అటెండ్ కావట్లేదు, స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాడు. గణిరాజుని కూడా త్వరలోనే పట్టు